అన్ని రకాల ప్రయోజనాల్ని కలిగించగలిగేటటువంటిది ఈ ప్రబంధం. నువ్వు ఏది కోరితే అది. ఐహలౌకికం ఐశ్వర్యం, స్వర్గాద్యం పారలౌకికం కైవల్యం, భగవంతంచ మంత్రోయం సాధయిష్యతి అని అష్టాక్షరీ మహామంత్రాన్ని గురించి ఎలా అయితే మనకు చెప్తారో, అలాగే ఈ దివ్య ప్రబంధం అన్ని రకాల ప్రయోజనాల్ని ప్రసాదించగలిగినటువంటిది అద్భుతమైనటువంటి ప్రబంధం. సర్వ అర్ధదం అన్ని రకాల ప్రయోజనాలు కూర్చేది. శ్రీ శఠకోపవాంగ్మయం, అక్కడ ఉండేటటువంటి సముద్రం అది ఎక్కడి నుంచి వచ్చిందో మనకి తెలియదు. అది బహుశా అగస్త్యుడి ద్వారా అది వచ్చింది. ఎందుకంటే అగస్త్యుడికి ఒకసారి కోపం వచ్చి మొత్తం సముద్రాన్ని అంతటిని ఓం అచ్యుతాయన మహ అన్నట్టు ఆయన, అంటే అనంతాయన మహాకి మళ్ళీ నీళ్ళు మిగలలేదు ఇంకా ఆయన. సముద్రాన్ని అంతటిని ఒకసారిలాగా ఆపోసరం పట్టేస్తే మొత్తం అంతా క్లోజ్ అయిపోయింది. అయ్యో మళ్ళీ నీళ్లు లేకపోతే మళ్ళీ జీవరాశి బతకదు కదా అని మళ్ళీ ప్రార్థన చేస్తే ఆయన దయతోటి మళ్ళీ ఆ తీర్థాన్ని మళ్ళీ లోకానికి అందించాడు. అది ఆ సముద్రం. అది దాని గురించి ఇంకా ఏవో కొందరు రకరకాలుగా కూడా చెప్తారు. దాని పేరు ఉదకము అని అన్నారు దాన్ని. ఎందుకనంటే అది బ్రహ్మగారికి లోపల కలిగినటువంటి తాపానికి ఆయన యొక్క స్వేదముగా ఏర్పడి అది మొత్తం అంతా వ్యాపించిపోయింది. బహుశా అందుకోసమే ఉప్పగా ఉంటుంది. అది ఆ సముద్రం. అది అందులోంచి వచ్చిన అమృతం, ఆ దేవతలు తాగే అమృతం ఏదో. కానీ మన సముద్రం ఆళ్వార్ల యొక్క శ్రీ సూక్తి సాగరం కదా ఇది. శ్రీ శఠకోప వాంగ్మయం, భగవంతుడికే ఆశ్చర్యం కలిగేటట్లుగా తయారైన ఆళ్వార్ అనే సుక్షేత్రంలోంచి వాగమృతంగా ఏర్పడ్డటువంటి జ్ఞానసారం ఇది ఈ ప్రబంధం. శ్రీ శఠకోప వాంగ్మయం, అందులోనూ దీనికి ఒక చక్కటి ఛందస్సు ఉంది, అందమైనటువంటి పాటలు ఉన్నాయి. ఇది ఎట్లాంటిది? ఇది సహస్రశాఖ ఉపనిషత్ సమాగమం. సహస్రశాఖ అంటే సామవేదము అన్నమాట. 1000 శాఖలు కలిగింది సామవేదం. యజుర్వేదం 101 శాఖలు కలిగినది. అందులో 85 శాఖలు కృష్ణ యజుర్వేదానివి, సుమారుగా 16 శాఖలు శుక్ల యజుర్వేదానికి సంబంధించినవి. కలిపితే మొత్తం 101 శాఖలు యజుర్వేదానికి. సామవేదానికి 1000 శాఖలు. అథర్వవేదానికి 9 శాఖలు. ఋగ్వేదానికి 21 శాఖలు. ఇలాగా శాఖలుగా ఆయా వేదాలు రక్షణ పొందాయి అని చెప్తారు. అందులో 1000 శాఖలు కలిగినటువంటిది సామవేదం. ఆ 1000 శాఖలు కలిగిన సామవేదానికి ఉపనిషద్ భాగంగా అందులో ఉండేటటువంటి తత్వాన్ని, అందులో ఉండేటటువంటి సారాన్ని మనకి తెలియచేసేటటువంటిది ఛాందోగ్యము అనేటటువంటి ఒక ఉపనిషత్తు. ఆ ఛాందోగ్య సారము ఉద్గీధము అని అంటారు. ఉద్గీధం అనేది ఒక గాన ప్రక్రియ. యజ్ఞం జరిపేటప్పుడు ఆ యజ్ఞంలో పాల్గొనేటటువంటి ఆ సామవేద అనుసంధానం చేసే ఋత్విక్ అనుసంధానం చేసే ఒక రకమైనటువంటి ఒక గీతం ఉద్గీధము అని అంటారన్నమాట. ఆ ఉద్గీధ సారంగా ఏర్పడ్డటువంటిది ఈ ఆళ్వార్ల యొక్క దివ్య ప్రబంధం సహస్రశాఖ ఉపనిషత్ సమాగమం. అంటే 1000 శాఖలు కలిగిన సామవేద ఉపనిషత్ అయినటువంటి ఛాందోగ్యపు సారముగా ఏర్పడ్డటువంటిది ఈ దివ్య ప్రబంధం. అది తమాషాగా చెప్తారు, అంటే అలాగే అని కాదు. కానీ ఆ ఉద్గీధము, ఈ దివ్య ప్రబంధము ఎలా అవుతాయి అంటే, ఇది కూడా ఉత్ అని రెండు శబ్దాల మధ్య ఇమిడి ఉంది అని అంటుంటారన్నమాట. తమాషాగా చెప్తారు అట్లాగా, అలా కుదిరింది కదా అని. ఎందుకంటే మొట్టమొదటి ఈ దివ్య ప్రబంధం ప్రారంభం కావడం ఉయర్వర ఉయర్నలం అంటూ ఊ అనే అక్షరంతో ప్రారంభమవుతాయి. అంచేత ఊ మొట్టమొదటి ఉంది. చ
చిట్ట చివరికి వెళ్ళిన తర్వాత ఉయర్ందే అని తకారంతో పూర్తవుతుంది ప్రబంధం. అంచేత మొట్టమొదటి ఊ ఉంది, చివర తా ఉంది, మొదటక్షరం చివరక్షరం రెండు కలిపితే ఉత్ అయింది. కనుక మొదటక్షరం చివరక్షరం కనుక కలిపితే మధ్యలో ఇంకా ఏమైనా కొన్ని ఉండాలంటే అవన్నీ కూడా ఉన్నట్టుగా మీరు భావించుకోవచ్చును అని మన వాళ్ళు వ్యాకరణంలో సూత్రం ఇచ్చేశారు మనకి. అంచేత ఉద్గీధానికి ఉత్ అనేటువంటి పదం ప్రాణం. భగవంతుణ్ణి కూడా ఉత్ అని కీర్తిస్తుంది అన్నమాట ఆ వేద భాగం. సూర్య మండల అంతర్వర్తిగా ఉండేటటువంటి భగవంతుణ్ణి, ఆయన యొక్క సౌందర్యాన్ని రామానుజుల వారు మనకి కీర్తించినటువంటి సన్నివేశం జ్ఞాపకం ఉండి ఉంటుంది కదా. ఆయన భగవంతుడు అద్భుతమైనటువంటి విశాలమైనటువంటి ఎర్రనైనటువంటి నేత్ర సౌందర్యం కలవాడు అని అప్పుడు ఆయన ఎట్లా ఉపాసన చెయ్యాలి అనేది చెబుతూ ఉత్ అనే మంత్రంతో ఉపాసన చెయ్యాలి. ఎందుకోసం అనంటే ఎవడైతే ఆయన ఉత్ అని ఉపాసన చేస్తాడో వాడు ఈ ప్రాపంచికమైనటువంటి బంధాలన్నింటి నుంచి కూడా వాడు ఊదేతి, వాడు ఇందులోంచి పైకి వచ్చేస్తాడు, ఇందులోంచి వాడు పైకి తేలిపోతాడు సుమా, ఇవేవి వాడిని బంధించవు, కనుక ఆయనకు ఉత్ అని పేరు. అలాంటి ఉత్ అనే తత్వాన్ని గానం చేసేటటువంటి భాగం కదా దాని పేరు ఉత్ గీతము, అదో అని పేరు వచ్చింది. ఏమంటాం ఈ ఉద్గీధ సారమే ఈ దివ్య ప్రబంధం కనుక. అంటే ఆ ఉద్గీధం భగవంతుడికి ఎంత ఆనందం, ఈ ప్రబంధం కూడా భగవంతుడికి అంత ఆనందాన్ని ఇస్తుంది, అంతకంటే అధికమైనటువంటి ఆనందాన్ని ఇస్తుంది అని మనం చెప్పుకోవచ్చు అన్నమాట. భగవంతుడికి సామగాన లోలుడు అని పేరు కదా. ఆ సామవేదం అంటే ఆయనకి చాలా ఇష్టం అంట. వేదానాం సామవేదోస్మి అని చెప్పుకున్నాడు. ప్రపంచంలో ఉండేటువంటి రకరకాల విభూతుల్లో ఏది తనకి ఎక్కువ ప్రీతి పాత్రమో అలాంటి వాటన్నిటినీ ఆయన భగవద్గీతలో చెప్పుకున్నాడు. చెట్లల్లో ఏదంటే నాకు ఇష్టం, ఋతువుల్లో ఏదంటే నాకు ఇష్టం, మాసాల్లో ఏదంటే నాకు ఇష్టం, అక్షరాల్లో ఏదంటే ఇష్టం, గానాల్లో ఏదంటే ఇష్టం, ఆటల్లో ఏదంటే, పాటల్లో ఏదంటే నాకు ఇష్టం, ఇది అదే లేదు, ఉన్న వస్తువులన్నింటిలోనూ ఏదంటే తనకిష్టమో చెప్పుకున్నాడే. అలాగా వేదాలన్నింటిలోకి కూడా సామవేదం అంటే నాకు చాలా ఇష్టం అని చెప్పుకున్నాడే. భగవంతుడికి ఇష్టమైన సామవేదం, ఆ సామవేదం యొక్క తత్వ నిరూపణం చేసేది ఉపనిషత్తు. ఆ ఉపనిషత్తికి సారమైనటువంటిది ఉద్గీధం, దానికి మూలమైనటువంటి మంత్రం ఉత్. ఈ తిరువాయుమొళి ఆ ఉత్ అనే అక్షరాల మధ్యలో ఇమిడి ఉంది అని అంటే ఉత్ అంటే ఇదే అన్నమాట. జత ఊతో ప్రారంభమైంది, తకారంతో అంతమైంది కనుక దీనికి దానికి ఉండేటటువంటి ప్రభావం కంటే మించిన ప్రభావం ఉంది. ఎందుకంటే వేదాల్లోకి మనం పెడితే సరి అయినటువంటి అర్థ నిర్ణయాన్ని చేసుకోగలిగేటటువంటి శక్తి మనకు ఉండదు. ఎందుకంటే ఒక్కొక్క పదానికి ఎన్నెన్నో అర్థాలు ఉంటాయి, ఆ సమన్వయం మనకి సవ్యంగా సాగాలి. దానికోసం మళ్ళీ ఏవో ఈ శాస్త్రం ఆ శాస్త్రమో తెలియాలి, తెలిస్తే తప్ప అది మనకి స్పష్టమైనటువంటి బోధ కలిగించదు. కానీ ఈ ప్రబంధంలోకి వస్తే అట్లాంటి ఇబ్బందులు ఏం లేవు. అక్కడికి అందరూ పడితే ఎవరు పడితే వాళ్ళు వెళ్ళడానికి వీల్లేదు, ఇక్కడ అట్లాంటి నిర్బంధాలు లేవు, దాన్ని ఎవడ పడితే వాడు తాకడానికి వీల్లేదు, దీని దగ్గర ఆ నిర్బంధాలు ఏమి లేవు. అందరికీ ఎప్పుడైనా అనుసంధించుకోవడానికి యోగ్యతని ప్రసాదించే అద్భుతమైనటువంటి అందమైనటువంటి ప్రబంధం ఆళ్ళవార్లు అని చెప్పే ప్రబంధం కనుక సహస్రశాఖ ఉపనిషత్ సమాగమం నమామి, దానికి నేను నమస్కారం పెడుతున్నాను అహం. దేనికి? ద్రావిడ వేద సాగరం. దివ్య ప్రబంధము ద్రావిడ భాషామయంగా ఉండేటటువంటి, ఇది కూడా ఒక వేదమే. వేదం అంటే తెలియచేసేది అని అర్థం. వేదం అంటే తెలియచేసేది. దేన్ని తెలియచేస్తుంది? మనకి ఇంకొక రకంగా తెలియని వాటన్నిటినీ తెలియచేస్తుంది. ఇంకొక రకంగా తెలియడం అంటే మనకేమో తెలుసుకోవడానికి రకరకాల పద్ధతులు ఉన్నాయే ఉంటాయి, ఉన్నాయి కదా, ఉన్నాయి. మన కంటితో చూస్తే రూపం కనిపిస్తుందా లేదా? చెవితో గట్టిగా మనం కాస్త చెవుని కనుక ఓపెన్ చేసి పెడితే శబ్దాలు వినిపిస్తున్నాయా లేదా? వాసన ముక్కుతో తెలుస్తుందా లేదా? ఒంటికి స్పర్శ తెలుస్తుందా లేదా?
నాలుకకి రుచి తెలుస్తుందా లేదా? అంటే ఏదైనా ఒకదాన్ని తెలుసుకోవడానికి ఇంద్రియాలనే సాధనాలు కొన్ని ఉన్నాయి. కొన్నిటిని ఇంద్రియాలు గ్రహించలేవు, కానీ మన బుద్ధి గ్రహిస్తుంది, మనస్సు గ్రహిస్తుంది. ఎట్లా అంటే అక్కడెక్కడో బాగా తెల్లగా కనిపిస్తోంది, మామూలుగా అయితే మిగతా చోట్ల విడిగా ఉంటుంది. అక్కడ ఎందుకంత బాగా కనిపిస్తోంది? పోసి అక్కడ ఒక దీపం పెట్టి ఉంటారు, లేదు అక్కడ సూర్యుడు బాగా కాంతి పడుతూ ఉండుంటాడు. ఇది మన ఊహకు అందుతోంది, ఆలోచనకు అందిపోతుంది. అంటే ఊహకి కూడా తెలియని వస్తువులను తెలుసుకోగలిగే శక్తి ఉంది. లేదు ఇంద్రియాలకు కూడా తెలుసుకో, మామూలుగా ఇతరత్ర తెలియనటువంటి వస్తువుని తెలియజేసేటువంటి శక్తి ఉంది. ఊహకి అందని, ఇంద్రియాలకి అందని ఆ భగవతత్వాన్ని గురించి మనం తెలుసుకోవాలి అని అనుకున్నప్పుడు మనకు కూడా తెలిపేటటువంటి ఒక సాధనం ఉన్నట్టయితే అది మనకు సులభం. ఆ తెలిపేటటువంటి సాధనమే మనం ఆరాధన చేసేటటువంటి గురువు అని అంటే, ఆచార్యుడు అని అంటే అన్నమాట. అంచేత మనకిది ఆళ్వార్లు అనేటటువంటి మహనీయులు ప్రసాదించినటువంటి ఒక అద్భుతమైనటువంటి ఒక దివ్య ప్రబంధం. దానికి నాథమునులు చెప్పినటువంటి తనియన్ ఈ శ్లోకం: భక్తామృతం విశ్వజన అనుమోదనం సర్వార్థదం శ్రీ శఠకోపవాంగ్మయం సహస్రశాఖోపనిషత్ సమాగమం నమామ్యహం ద్రావిడ వేద సాగరం. ఆ దివ్య ప్రబంధానికి ముందర మనం నమస్కారం పెట్టుకుందాం. ప్రబంధానికి నమస్కారం పెట్టుకుందాం అంటారు. ప్రబంధానికి ఎందుకండి? ప్రబంధం అంటే గ్రంథమే కదా, పుస్తకమే కదా. పుస్తకానికి ఎవరు నమస్కారం పెడతారా? చెప్పే వ్యక్తికి పెట్టాలి. పుస్తకానికి ఎందుకంటే దేవుడికి నమస్కారం పెట్టాలి. పుస్తకానికి ఎందుకంటే నమస్కారం పెట్టాం అంటే అయ్యా అసలు దానికన్నా అయ్యా పెట్టాల్సింది. నువ్వు దేవుడికి పెట్టు పెడితే లేకపోతే మాని, చెప్పేవాడికి పెడితే పెట్టు లేకపోతే మాని, కానీ గ్రంథానికి నమస్కారం పెట్టకపోతే మాత్రం నీకు అందులో ఉండే అర్థాలు ప్రకాశించవు. మహానుభావులు రామానుజాచార్యులు వారు అనుగ్రహించినటువంటి ఒక బ్రహ్మసూత్రాలకి భాష్యం ఒకటి ఉంటుంది, వ్యాఖ్యానం. దానిని గురించి పెద్దలు అనుసంధానం చేస్తూ, అయ్యా నేను గ్రంథానికి కూడా నమస్కారం చేస్తున్నాను, ఎందుకంటే ఈ గ్రంథం అనుగ్రహిస్తేనే అందులో ఉండేటటువంటి అక్షరాల యొక్క తాత్పర్యం ఏమిటి స్పష్టంగా మనకి తెలుస్తుంది, లేకపోతే తెలియదు. గ్రంథం ఉండొచ్చు, గ్రంథంలో అక్షరాలు ఉంటాయి, కానీ ఆ అక్షరాలు మనం చదివినప్పుడు దీని తాత్పర్యం ఇది అనేది ఆ పదాల యొక్క కూర్పు మనకి మనసుకి పట్టాలి కదా. ఆ పదాల్లో ఉండే తాత్పర్యం మన మనసుకి పట్టాలి. గ్రంథం అనుగ్రహిస్తే అది మనకు లభిస్తుంది. ముగ్గురు అనుగ్రహించాలి మన యందు. ఒకటి తద్భాష్యం సచ భాష్యకృత్ సచ హరిహి సమ్యక్ ప్రసీదంతు నః. భాష్యం ఆ పుస్తకం కూడా మమ్మల్ని అనుగ్రహించాలి. ఉపదేశం సచ భాష్యకృత్, దీన్ని ఎవరైతే కూర్చారో ఆ కూర్చినటువంటి మహనీయులు ఆచార్యులు అనుగ్రహించాలి. సచ హరిహి, మరి ఈ గ్రంథం మనం చదువుతున్నామంటే గ్రంథం వల్ల ఏం తెలుస్తుంది మనకి? గ్రంథం వల్ల ఈ గ్రంథ ప్రతిపాద్య తత్వం ఒకటి ఉంటుంది. ఈ గ్రంథం చెప్పేటటువంటి సారభూతమైన ఒక అర్థం ఉంటుంది. ఆ అర్థం కూడా మనం అనుగ్రహించాలి. అది సాక్షాత్తు భగవంతుడే. కనుక దేవుడు కరుణించాలి, గురువు కరుణించాలి, గ్రంథం కరుణించాలి. ఈ మూడు కరుణిస్తేనే మనకి ఏదైనా మాట బాగుపడడానికి ఒక దారి తెరుచుకున్నట్టు లెక్క అన్నమాట. అందుకే ముగ్గురిని ప్రార్థిస్తారు. మనం కూడా ఈ భగవద్ విషయం అనే గ్రంథానికి ముందు నమస్కారం పెట్టుకోవాలి. మన వాళ్ళకి చాలామంది తెలుసును, తాయెత్తులు అని కడుతుంటారు. ఎప్పుడైనా చూసారా తాయెత్తులు? ఏంటవి తాయెత్తు అంటే? ఏదో చిన్న రేకు మొక్క ఉంటుంది, కాపర్ రేకు, లేదా ఒక జంతువు తోలు, దాని మీద ఒకటో రెండో అక్షరాలు రాస్తాడు. వాడు ఏం రాస్తాడో మనకు తెలియదు. వాడికి లమ్మంటాడో హమ్మంటాడో హుమ్మంటాడో ఫట్ అంటాడో ఏమంటాడో మనకు తెలియదు. కానీ అదేదో అక్షరాలు, కొన్ని బీజాక్షరాలు అంటారు. ఆ బీజాక్షరాలను రాసి దాన్ని ఏదో చేసి అయ్యను మెడలో వేసుకో అంటాడు. వేసుకుంటే వీడికి ఒక తృప్తి, వీడికి ఒక తేలికతనం, వీడికి ఒక ధైర్యం.
వాటికి అర్థం ఏమిటో తెలియదు. అర్థం తెలియని అక్షరాలకే ఒక శక్తి ఉంటుంది అని అనుకుంటూ అలాంటి దానిని మనకి అందించేటప్పుడు అర్థం కలిగిన లోకాన్ని కాకుండా భగవంతుణ్ణి స్తోత్రం చేసేటటువంటి కొన్ని అక్షరాలు, ఒక్కొక్క అక్షరానికి అట్లాంటి వాడికి ఎంతో శక్తి ఉంటుందండి. అలాంటి అక్షరాలన్నీ కలిసి ఉండేటటువంటి స్థానం కదా ఈ పుస్తకం అంటే. రెండు అక్షరాలు రాస్తే దానికి తాయెత్తని చాలా జాగ్రత్తగా పెట్టుకుంటాడు, దాన్ని నేల మీద పడనివ్వడు, నేల తాకనివ్వడు, కింద నమస్కారం పెడితే కూడా ఇలా పట్టుకుని నమస్కారం పెడుతుంటాడు వాడు. కొంతమంది చూశారు అలాగా, మెళ్ళో తాయెత్తు లాంటి ఉంటే ఆ తాయెత్తుని చేతితో పట్టుకు నేల తగలకూడదని వాడు నమస్కారం పెట్టి లేస్తుంటాడు. అంత పవిత్రంగా అట్టి కొన్ని అక్షరాలు అర్థం లేనివి, కానీ అర్థం కలిగిన ఇన్ని అక్షరాలు భగవంతుడికి సంబంధించిన ఆచార్యులు ప్రసాదించేటటువంటివి. ఇన్ని ఒక అక్షరం లేదా అవన్నీ ఉండేటి ఈ గ్రంథం ఉందనుకోండి, ఇది ఉందంటే ఇదే ఒక పెద్ద తాయెత్తు కదండి మనకి. దీని కనుక మనం జాగ్రత్త పెట్టుకోగలిగాం అని అంటే, దీన్ని జాగ్రత్తగా చూసుకోగలిగామంటే మన దగ్గర ఎంత శక్తి నిబిడీకృతమై ఉండొచ్చు, ఎంత శక్తి మనలో నిండుతుంది అంచేత ఇది కూడా ఒక పెద్ద తాయెత్తు లాంటిది అనమాట. అంచేత దాన్ని కూడా మనకి నమస్కారం పెట్టుకోవాలి. ఎందుకంటే ప్రతి వస్తువుకి లోపల ఒక అధిష్టాన దేవత ఉంటుంది, మాటకి ఒక అధిష్టాత్రి ఉంటుంది, చేతకి ఒక అధిష్టాత ఉంటాడు, గ్రంథానికి ఒక అధిష్టాత ఉంటాడు. మనం గతంలో ఈ మాట అనుకున్నాము, గ్రంథంలో కూడా ప్రతి పేజీలోనూ ఒక శక్తి ఉంటుంది, ఆ శక్తి ఒక మూల కేంద్రం ఉంటుంది, దాన్ని అధిష్టాన దేవత అని అంటాం. ఆ దేవత అనుగ్రహిస్తే మనకు అన్నీ బాగుంటాయి. ఆ దేవత అనుగ్రహించకపోతే మనం చదువుతూనే ఉంటాం అట్లాగా, ఆ పొద్దు నుంచి రాత్రి దాకా చదువుతాం, కానీ ఈ లోపల ఒకటి కూడా వెళ్ళదు, దాని మీద దృష్టి ఉండదు అన్నమాట. అంచేత గ్రంథానికి కూడా నమస్కారం పెట్టుకోవాలన్నారు, మనం ఈ గ్రంథానికి నమస్కారం పెట్టుకుందాం. రామాయణాన్ని కూడా అట్లా కదా మన వాడు చెప్తారు, వందే రామాయణ అర్ణవం అటువంటి రామాయణాన్ని. వాల్మీకి నమస్కారం పెట్టుకుంటారు, ఆంజనేయ స్వామికి పెట్టుకుంటారు, రాముడికి నమస్కారం పెట్టుకుంటారు, సీతమ్మకి నమస్కారం పెట్టుకుంటారు, మిగతా వాళ్ళకి నమస్కారం పెడతారు, రామాయణానికి కూడా నమస్కారం పెడతారు. శ్లోకసార జలాకీర్ణం సర్గకల్లోల సంకురం కాండగ్రాహ మహామీనం వందే రామాయణ అర్ణవం. రామాయణం అనేటువంటి దానికి కూడా ఒక నమస్కారం పెట్టుకున్నారు. రామాయణం అదో సముద్రం అన్నారు, అది కూడా సముద్రమే, కానీ అది కూడా కొంచెం కన్ఫ్యూజన్ సముద్రం అది, కానీ ఇందులో మనకేం కన్ఫ్యూజన్స్ ఏమి ఉండవండి, స్పష్టంగా ఉంటుంది అన్నమాట. ఇది నాథమునులు చెప్పిన ఒక తనియన్. దాని తర్వాత ఈశ్వరముని అని ఆ పరంపరలో వచ్చినటువంటి మరొక ఆచార్యుడు, వారు ఒక తనియన్ అనుసంధానం చేశారు, అది కూడా ఒకసారి చెప్దాం. తిరువర్ది నాడెన్నం తెన్కురువూరెన్నం మరువినియ వన్ పొరునలెన్నం అరుమరైహల్ அந்தாதி செய்தான் அடியே எப்பொழுதும் சிந்தியாய் நெஞ்சே தெளிந்து. மனசா నింజే కాస్త ప్రశాంతంగా, కాస్త తేట తెల్లంగా చక్కగా దీని గురించి ఆలోచించవాయ్ అని ఆ ఈశ్వరమునులు ప్రార్థన చేస్తున్నారు. ఏమని స్మరించమంటావు అడుగుతోంది మనస్సట. తిరువర్ది నాడెన్ను, ఒక వ్యక్తి ఒక చోట ఉంటే ఆ వ్యక్తి ప్రభావం ఆ ప్రాంతం అంతా ఉంటుంది. మీరు ఎప్పుడైనా నేల మీద నీళ్లు పోసి మీ చేతి కొంచెం సబ్బు అంటించుకుని దాన్ని అలా టచ్ చేసి చూసారు ఎప్పుడైనా? చూడండి, ఇదా చూడండి, కింద నీళ్లు పడ్డప్పుడు మీ చేతికి సబ్బు అంటించుకుని ఆ నీళ్ళ మీద చేయి పెడితే ఏమవుతుంది?
జారిపోదు, నీళ్ళన్నీ ఇలా వెనక్కి వెళ్ళిపోతాయి. అసలు చేతికి సబ్బండించుకోకుండా ఆ నేల మీద నీళ్లు పోసి మీరు మధ్యలో ఇలా వేలు పెడితే ఆ వేలుకు చుట్టూ ఆ నీళ్ళన్నీ అలా వెళ్ళిపోతాయి. ఎందుకంటే ఆ వేలు మీరు ఇలా పెట్టగానే మీ వేలిలోంచి బయటికి విడుదలయ్యేట ఒక శక్తి ఉంటుంది. ఆ శక్తి ఆ నీటిని అలా క్రమంగా వెనక్కి తోసేస్తుంది. కొందరు కొంచెం తోయచ్చు, కొందరికి ఎక్కువ తోసేయచ్చు. వ్యక్తిలో ఉండేటటువంటి శక్తిని బట్టి అన్నమాట. మనందరికీ ఉంటుంది అది. ఇది మనలో ఉండే భావనలను కూడా పైకి తెస్తూ ఉంటుంది. మనలో సద్భావన ఉంటే ఈ సద్భావన తరంగాలు వ్యాపిస్తాయి. మనలో దుర్భావనలుంటే ఆ దుర్భావన తరంగాలు వ్యాపిస్తాయి. నమ్మాళ్ళవార్లు భగవంతుడికి కూడా ప్రీతిపాత్రుడు కనుక ఆయన ఎక్కడుంటే మొత్తం ఆ ప్రాంతం అంతా కూడా ఆయన యొక్క ఆ భక్తి అనేటటువంటి తరంగాలతోటి అది అల్లకల్లోలం అయిపోతుందన్నమాట. అల్లకల్లోలం అంటే అది వ్యతిరేకార్థంలో వాడు అతను ఉప్పొంగిపోతూ ఉంటుందన్నమాట, తరంగిస్తూ ఉంటుందన్నమాట. అది ఎక్కడిదాకా ఎక్కడిదాకానే పెడుతుంది. అయితే మనం ఎక్కడిదాకా తీసుకుందాం, వారు ఉండేటటువంటి ఆ ప్రాంతం దాకా తీసుకుందాం. నమ్మాళ్ళవారు, నమ్మాళ్ళవారు ఉండేటువంటి ఊరు, నమ్మాళ్ళవారు ఉండేటటువంటి ఆ ప్రాంతం, అక్కడ ఉండేటటువంటి నదులు అవన్నీ కూడా ఆళ్వార్ల ప్రభావంతో పవిత్రమైనవే కనుక మనం ఒక్కసారి అందులో అడుగు పెట్టామంటే ఆ పవిత్రతంతా మనని కూడా అట్లాగా పావనం చేస్తుందన్నమాట. ఒకచోటంతా మల్లెవాసన వేస్తుందనుకోండి, మనం వెళ్ళి అక్కడ కాసేపు కూర్చుని వచ్చామంటే ఎలా ఉంటుంది? మనకు కూడా కొంచెం మన బట్టలు కూడా వాసన కొంచెం మనకి పట్టదు కానీ బట్టలకు పడుతుంది. ఎందుకంటే మనకి అహంకారం ఉంటుంది కనుక మనకి పడుతుందో పట్టదో తెలియదు. కానీ బట్టకి పాప అహంకారం ఉండదు కనుక ఆ బట్టకి వాసన పడుతుంది. అలాగే ఎట్టైనా దుర్వాసన భరితమైనటువంటి ప్రాంతానికి వెళ్ళి వచ్చామనుకోండి మన బట్టకు కూడా పడుతుంది. మా చిన్నప్పుడు ఎప్పుడైనా సినిమా హాల్కి వెళ్ళి వస్తే సిగరెట్ల వాసన వచ్చేది. అక్కడ హాల్లో కూర్చొని ఉండే సిగరెట్ కాలుస్తుంటే మొత్తం ఆ పక్కన ఉండే వాసన అంతా మొత్తం ఒంటికి కూడా పట్టుకునేది. ఇంటికి రాగానే దెబ్బలాడేవారు, అరే ఏమిట్రా వాసన ఇస్తుందని. ఏ వాతావరణం చుట్టూ ఉంటే ఆ ప్రభావం మన మీద కూడా పనిచేస్తూ ఉంటుందన్నమాట. ఆళ్ళవార్ల యొక్క సాన్నిధ్యం చేత ఆనాడు ఆ ప్రాంతం అంతా కూడా ప్రభావితమైంది. అది వారు ఉండేటువంటి ప్రాంతానికి పేరు తిరువడిదినాడు అని పేరు. తిరువడుది వళనాడు అని దాన్ని అంటారు ఆ రాష్ట్రాన్నంతటిని అన్నమాట. మనం దాన్ని ఒకసారి స్మరించుకున్నా చాలు. వారు ఉండేటువంటి ఊరు పేరు తెన్కురుగూర్ ఎన్ను. వారు ఉండేటటువంటి ఊరు దక్షిణ ప్రాంతంలో ఉంది కదా, అది దాని పేరు కురుగూర్ అని పేరు. తెన్ కురుగూర్ ఎన్ను, దక్షిణ ప్రాంతానికి చెందినటువంటి కురుగూర్. ఈ మాట మనం అనుకున్న అక్కడికి వెడితేనే అక్కర్లేదండి. అసలు ఆ స్మరణ చేసినా చాలు మనకి, ఆ భావన కూడా మన మనస్సులో ఒక రకమైనటువంటి ఫలితాన్ని ఇస్తూ ఉంటుందన్నమాట. మరు వినియ వన్ పోరునల్ ఎన్ను. అక్కడ ఒక నది ప్రవహిస్తుంది, ఆ నది పేరు తామ్రపర్ణి. ఈ తామ్రపర్ణి నది ఆళ్ళవారి తిరునగరికి ఉత్తరపు దిక్కులో ప్రవహిస్తుంది. తామ్రపర్ణి ఉత్తరేతటే అంటాను. తామ్రపర్ణి నది ఆ ఊరికి ఉత్తరపు తటంగా ఉందన్నమాట. అంటే ఈ ఊరు దక్షిణం వైపు ఉందన్నమాట. ఆ తామ్రపర్ణి నది మరు ఇనియ వన్ పొరునల్, అది ప్రేమని పుట్టించేటటువంటి నది. ఆ నదిలో తీర్థం అంతా తామ్రపర్ణి అని దానికి బహుశా అది తామ్ర వర్ణంలో ఆ నీరు ఉంటుంది. అక్కడ ఇసుకంతలా ఉంటుంది, అక్కడ నీరు కూడా అదే వర్ణం. ఆ నీటిని తాగితే చాలు మనకు అద్భుతమైనటువంటి శక్తి వస్తుందన్నమాట. అరు మరైగల్ అందాది సైదాన్. వేదాన్ని ఎవరు పడితే వాళ్ళు చదవటానికి అవకాశం లేని స్థితిలో మనకి ఋషులు అందించారు. అంచేత అవన్నీ కూడా అరు మరైగల్ అయిపోయాయి. మరైగల్ అంటే దాచుకునేవి అని అర్థం. అరు మరైగల్ ఎంత కష్టపడ్డా మనసుకు ఎక్కవు. వేదాలు చదివేటువంటి మన విద్యార్థులు ఉన్నారు ఇక్కడ,
పాపం వాళ్ళు పొద్దు నుంచి రాత్రి దాకా వేదాలని వల్లి వేస్తూనే ఉంటారు, వేస్తూనే ఉంటారు, వేస్తూనే ఉంటారు. పాపం అర్థం తెలియదు, అయినా వల్లి వేయక తప్పదు. అది మనసులో జ్ఞాపకం ఉండదు, అయినా వల్లి వేయక తప్పదు. పాపం వల్లి వేస్తూనే ఉంటారు, ఎంతో శ్రమ పడుతూ ఉంటారు. అంటే చాలా దుర్లభమైనవి, అర్థం కావడం కష్టం. అందుకోసం వాడికి ఆరు మారైహళ్ అలాంటి దుర్లభమైనటువంటి ఆ వేదాల యొక్క సారాన్నంతటినీ కూడా అందా దిశైదాన్ నమ్మాళ్ళు వాళ్ళు తమ యొక్క వాగ్ అమృతంగా అంత ఆది పాటలుగా మార్చేశారు. మామూలుగా దీన్ని ముక్త పదగ్రస్తమని మన వాళ్ళు సంస్కృతంలో అంటుంటారు. అంటే ఒక పద్యం ఉంది అంటే ఈ పద్యపు చివరి పదం నెక్స్ట్ పద్యానికి మొదటి పదం అవుతూ ఉంటుంది. ఒక పదం మనకు వచ్చిందంటే ఆ చివరి పదంతో మళ్ళీ నెక్స్ట్ పదాన్ని మనం అందుకుంటూ ఉండొచ్చు, ఆ నెక్స్ట్ పదాన్ని మళ్ళీ మనం అందుకోవచ్చు. ఇలాగా అంతమే ఆదిగా కలిగినది కనుక దాని పేరు అందాది అని అంటారు. ఈ వేదాలన్నింటినీ కూడా అందాది సైదాన్ అంతాది అనేటటువంటి పద్యాలుగా అమర్చి మనకి ఈ ఆళ్వార్ అనుగ్రహించారు. అందుకోసమనే అడి ఇణయే ఆయన యొక్క దివ్య పాద ద్వంద్వాన్ని ఆయన యొక్క రెండు శ్రీపాదములని ఎప్పుడు సింధియాయి ఎప్పుడు కూడా అదే నీ చింతనగా అదే నీ యొక్క స్మరణగా నెంజే ఓ నా మనస్సా నువ్వు చక్కగా నిశ్చింతగా అంటే నిస్సంశయంగా మళ్ళీ ఏమో అదని బాగు చేస్తాయో బాగు చేయవో దానివల్ల నేను ప్రయోజనం పొందుతానో పొందనో డౌట్స్ ఏం అక్కర్లేదు నీకు తెలియదు హాయిగా చక్కగా అనుసంధానం చేయి. ఇది ఈశ్వరమునులు అనేటటువంటి మహానుభావులు వారు అనుసంధానం చేసినటువంటి తనియన్. దాని తర్వాత సొట్టై నంబి అని ఆ నాథమునుల యొక్క వంశానికే సంబంధించినటువంటి మరొక మహానుభావులు వారు అనుసంధానం చేసిన తనియన్ మరొకటి ఉంది. సరే మేము చెప్తా అది కూడా అందాం. మనత్తాలుం వాయాలుం వన్కురుహూర్పేణుం ఇనత్తారై అల్లాదు ఇరైంజేన్ తనత్తాలుం ఏదుం குறைவிலேன் எந்தை செடகோபன் பாதங்கள் யாமுடைய பத்து. இது மரொக தனியன் அனு அட்டாரு. ஆ சொட்ட நம்பி அனேட்டுவంటి மகனீயులు వారు నమ్మాళ్ళవార్ల గురించి ఇలా పాడుకున్నారు అన్నమాట. ఆళ్ళవార్లని స్మరించడం కాదండి మేం చేసే పని, ఆళ్ళవార్ల యొక్క దివ్య పాదాలను ఎవరు తమ గుండెలలో నింపుకుంటారో వారి పాదాలు మాకు శరణం. తద్భక్త భక్త పరిచారక భక్త భక్త పరిచర్య మాకు కావాలి. భగవంతుణ్ణి మేము ఆశ్రయించమన్నారు, భగవంతుడి భక్తులని ఆశ్రయిస్తామన్నారు. భగవంతుడి భక్తులని కూడా కాదండి, ఆ భక్తుల భక్తులని మేము ఆశ్రయిస్తాం. త్వద్భృత్య భృత్య పరిచారక భృత్య భృత్య భృత్యస్య భృత్య ఇది మాం స్మర లోకనాథ. నన్ను నీ దాసుడుగా అంగీకరించక కానీ నీ భక్తుడి భక్తుడుగా నన్ను స్వీకరించు. ఎందుకనంటే నీ భక్తుడు సరే నీకు ఆయనకి ఇష్టం లేకపోతే నువ్వు పోయా అనొచ్చు, కానీ నీ భక్తుడి భక్తుడిని నువ్వు అలా అనలేవు. మనందరికీ తెలిసిన లోకంలో ఇప్పుడు కొంతమందికి సంతానం ఉంటారు, ఆ సంతానానికి కూడా సంతానం కలుగుతారు మనవలు. ఈ పెద్ద ఆయన తన కొడుకుని ఎక్కువ ప్రేమిస్తాడా మనవణ్ణి ఎక్కువ ప్రేమిస్తాడా? ఎందుకని? తన కుమారుడికి కుమారుడు తనకి సంబంధించిన వ్యక్తికి సంబంధించిన వ్యక్తి అనగానే ఆయన మీద ఎక్కువ ప్రేమ ఉంటుంది. మనవడికి కూడా మళ్ళీ ఇంకో కొడుకు పుట్టాడు అనుకోండి,
ఈయన అదృష్టం బాగుండి అప్పటిదాకా ఉన్నాడని అనుకోండి, అప్పుడు ఎవరిని ఎక్కువగా దగ్గర తీసుకుంటాడు? ఈయన కొడుకునా, మనవాడినా, ముని మనవాడినా? ముని మనవాడిని. ఎందుకనంటే వాడు బాబు అమాయకంగా ఉంటాడు, వాడు అమాయకంగా ఉంటాడు. ఈ కొడుకు పెద్దవాడు అయిపోతాడు కదా, ముని మనవాడిని ఆయన ఎత్తుకుంటుంటే కొడుకు వచ్చి, నాన్న నా మనవాడిని ఎత్తుకుంటున్నా, నన్ను ఎత్తుకో అన్నాడు అనుకోండి, ఏ కొరా అంటాడు, దూరంగా తీసేస్తా. ఎంతెంత ఎంతెంత ఆ పరంపర క్రిందకిందగా సాగుతుంటే అంతంత అంతంత భగవంతుడికి వాళ్ళు ప్రీతిపాత్రులవుతుంటారు. భగవంతుడి పాదాలను ఆశ్రయించడం కంటే భగవద్భక్తుల పాదాలను ఆశ్రయించడం, ఆ భక్తుల కంటే భక్తుల యొక్క భక్తుల పాదాలను ఆశ్రయించడం, వారి కంటే వారి భక్తుల పాదాలను ఆశ్రయించడం, అది అతి అద్భుతమైనటువంటి ప్రభావశాలి అంటారన్నమాట. నేనేం చేస్తానంటే మనతాలుం వాయాలుం వణ్కుర్హూర్ పేణుం ఈనత్తారయల్లాది ఇరంజేన్. నేను ఇతరులెవ్వరిని సేవించను, వారిని మాత్రమే సేవిస్తా. ఎవరిని? మనసు చేత, వాయాలుం వాక్కు చేత, వణ్గురుహూర్ పేణుం నమ్మాళ్ళవార్లని సేవించేటటువంటి మహానుభావులు ఉంటారు కదా, అలాంటి ఈనత్తారై అల్లాదు, అలాంటి ప్రీతిపాత్రులైనటువంటి భక్తులని తప్ప అల్లాదు ఈరంజే, మిగతా వాళ్ళని ఎవరిని కూడా నేను తలవనే తలవనండి. మాకు ధనం అదే. కొంతమంది ధనం మదీయం తవ పాద పంకజమని భగవంతుని పట్టుకునేవాళ్ళు కొందరు ఉంటారు, కానీ మేము భగవంతుని పాదాన్ని ధనమని పట్టుకోవట్లేదు, భగవద్భక్త భక్తుల యొక్క పాదాలని, అదే మాకు అద్భుతమైనటువంటి ధనమని మేము పట్టుకుంటున్నాం. ఆ ధనం మాకు లభించింది కనుక ఇతర ధనములతోటి మాకు పని లేదు సుమా. తనత్తాలు ధనము చేత కూడా ఏదుం కురవిలేన్, ఏ లోటు లేదు. ఎందై శటకోపన్ పాదంగల్ మా ఆళ్వార్ల యొక్క దివ్య శ్రీ పాదములే యాముడయ పత్తు, మాకందరికీ కూడా అవే ఆధారం. ఆ నమ్మాళ్ళవార్ల పాదాలు మాకు ఆధారం, ఆ నమ్మాళ్ళవార్ల పాదాలని ఆశ్రయించిన వారి పాదములు మాకు ఆధారము అని తమకుండేటటువంటి భక్త పరాధీనతని చొట్టె నంబి అనేటువంటి మహనీయులు వ్యక్తం చేసుకుంటున్నారన్నమాట. ఇట్లాగా మరి ఇంకొక మూడు తనియన్లు కూడా ఉన్నాయి, వాటిని కూడా మనం అనుసంధానం చేసుకుని రేపు ఆ తర్వాత మెల్లిగా దీని అవతరణికలోకి మనం ప్రవేశిస్తాం. జై శ్రీమన్నారాయణ. వేదాంతద్వైతత్వజ్ఞంజయతి శ్రీమన్నా